ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన జానకి కలగనలేదు సీరియల్ ఇటీవలే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక జానకి కలగనలేదు సీరియల్ ఒక ప్రముఖ హిందీ ఛానల్లో ప్రసారమై ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిన దియా ఔర్ బాతీ హమ్కి రీమేక్. దియా ఔర్ బాతీ హమ్ సీరియల్ని తెలుగులో జానకి కలగనలేదు అనే పేరుతో అమర్దీప్ చౌదరి, ప్రియాంక జైన్ ముఖ్య తారాగణంగా పునర్నిర్మించారు. అయితే హిందీలో ఈ సీరియల్ 2011 నుండి 2016 వరకు అంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సీరియల్. కానీ తెలుగులో మాత్రం జానకి కలగనలేదు సీరియల్ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. మొదట్లో అందరూ ఈ సీరియల్ని ఎంతో ఇష్టంగా చూసినప్పటికీ ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ని అర్ధాంతరంగా ఆపేశారు. మొన్న శనివారం నాటితో ఈ సీరియల్కి శుభం కార్డు పెట్టేశారు. హిందీలో దియా ఔర్ బాతీ హమ్గా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ తెలుగులో మాత్రం జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందనే చెప్పాలి. ఇక దర్శకుడిని మారిస్తే ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆ సీరియల్ నిర్మాణ సంస్థ వారు జానకి కలగనలేదు సీరియల్ డైరెక్టర్ని కూడా ఇటీవలే మార్చారు. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సీరియల్ పట్ల ఎలాంటి ఆసక్తి చూపించకపోవడంతో గత శనివారం 662వ ఎపిసోడ్ కల్లా శుభం కార్డు వేసేశారు. ఇక హిందీలో ఇదే సీరియల్ 5 ఏళ్ల పాటు ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సీరియల్ తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. జానకి కలగనలేదు సీరియల్లో ఒక్కప్పటి ప్రముఖ హీరోయిన్ రాశి కూడా మెయిన్ క్యారెక్టర్ పోషించింది. మొదట్లో ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ రాను జానకి కలగనలేదు సీరియల్ జీడిపాకంలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. దాంతో జానకి కలగనలేదు సీరియల్ని అర్ధాంతరంగా ఆపేశారు. అయితే జానకి కలగనలేదు సీరియల్ని ఇంత అర్ధాంతరంగా ఆపేయడానికి ఇండస్ట్రీలో అనేక కారణాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ హీరో రామ అంటే అదే అమర్దీప్ చౌదరి ఈ సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమని ఇండస్ట్రీలో కొంతమంది అంటున్నారు. అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వెళ్తున్నాడని, అందుకే అమర్దీప్ డేట్స్ దొరకవు కాబట్టి జానకి కలగనలేదు సీరియల్ని అర్ధాంతరంగా ఆపేశారని అంటున్నారు. ఇక ఇదే విషయమై ఇటీవలే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమర్దీప్ని ప్రశ్నించగా అమర్దీప్ మాట్లాడుతూ తనకి ఈ సీరియల్ తెలుగులో సెకండ్ ప్రాజెక్ట్ అని, అయినా ఎంతో మంచి సక్సెస్సే వచ్చిందని చెప్పాడు. మొట్టమొదటగా తాను సిరిసిరి మువ్వలు అనే సీరియల్లో నటించానని, ఆ తర్వాత తనకు ఎలాంటి అవకాశాలు రాక అనేక ఇబ్బందులు పడ్డానన్నాడు. సిరిసిరి మువ్వలు సీరియల్ తర్వాత తాను దాదాపు 7 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నానని, ఆ టైంలో తన పేరు కూడా ఎవరికీ తెలియదని చెప్పాడు అమర్దీప్. ఇక అలాంటి టైంలో ఒక ప్రముఖ ఛానల్లో ఈవెంట్లు, డ్యాన్సులు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తానే తెచ్చుకున్నానన్నాడు అమర్దీప్. అప్పుడు తనకి జానకి కలగనలేదు సీరియల్లో అవకాశం వచ్చిందన్నాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ మొదలయ్యాక తన లైఫ్ మారిందని, తనకంటూ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే మంచి గుర్తింపు కూడా వచ్చిందని చెప్పాడు అమర్దీప్ చౌదరి. ఇక జానకి కలగనలేదు సీరియల్ గురించి చెప్పాలంటే, మొట్టమొదటగా తనకు ఆ సీరియల్లో తనకు అమ్మగా నటించిన ఒకప్పటి ప్రముఖ నటి రాశి గుర్తొస్తుందని అన్నాడు. రాశి గారిని తన సొంత తల్లి తర్వాత తల్లిలా ఫీల్ అవుతానని, ఇండస్ట్రీ నాకు రాశి గారి రూపంలో మరో తల్లిని ఇచ్చిందన్నాడు అమర్దీప్. ఇప్పటికీ రాశి గారు, రామా నాకు ఇది కావాలి అని అంటే వెంటనే ఆ పని చేసి పెట్టేస్తానని, రాశి గారికి తనకి మధ్య అంత మంచి అనుబంధం ఉందన్నాడు అమర్దీప్ చౌదరి. ఇక జానకి కలగనలేదు సీరియల్లో రాశి తర్వాత ఆ సీరియల్లో తనకి తమ్ముళ్ళుగా నటించిన వారితో తాను ఎంతో కలివిడిగా ఉంటానన్నాడు. అలాగే జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ జానకి అంటే అదే ప్రియాంక జైన్తో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించిందని, అయితే ప్రియాంక ఎప్పుడూ వేరే ప్రపంచంలో తన బాయ్ ఫ్రెండ్ శివతో తన ప్రపంచంలో తాను ఉంటుందని అన్నాడు అమర్దీప్. అంతేకాకుండా ఎప్పుడు పని గురించి ఆలోచిస్తుందని, మొదట్లో ప్రియాంక తనతో సరిగ్గా మాట్లాడేది కాదని, కానీ కొన్ని రోజులకి తామిద్దరూ చాలా క్లోజ్ అయిపోయి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యామని అన్నాడు అమర్దీప్. ఇక జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తామిద్దరికీ మంచి గుర్తింపు రావడంతో తామిద్దరూ కలిసి అనేక టీవీ ఛానల్స్లో చాలా షోలు కూడా చేశామన్నాడు.
ఇక ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జాలకి కలగనలేదు సీరియల్లో మల్లికగా చేసిన నటి విష్ణుప్రియ అని, తాను ఆమెని అక్క అంటానని చెప్పాడు అమర్దీప్. అలాగే తన పర్సనల్ విషయాలన్నీ విష్ణుప్రియ అక్కకి తెలుసని, తన జీవితంలో జరిగిన కష్ట నష్టాలన్నీ విష్ణుప్రియకి తెలుసని అన్నాడు. అయితే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తనకి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ తన రెమ్యునరేషన్ మాత్రం మారలేదన్నాడు అమర్దీప్. ఇక తనకి ఇండస్ట్రీలో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారని, ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ తనకి ఎక్కువగానే ఉన్నారన్నాడు. ఇదే విషయమై తనని చాలామంది ద్వేషిస్తారని, అలాంటి వారిని తాను అసలు పట్టించుకోనని చెప్పాడు అమర్దీప్. అంతేకాదు తన గురించి తెలియని వారంతా తాను అసలు ఎవరితో కలవనని అంటారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లని, తనకొచ్చిన గుర్తింపుని చూసి ఓర్వలేక ఇండస్ట్రీలో కొంతమంది తన గురించి అలాంటి పుకార్లను పుట్టిస్తూ ఉంటారని, అలాంటి విషయాలు తాను అసలు పట్టించుకోనన్నాడు అమర్దీప్ చౌదరి. ఇక అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జానకి కలగనలేదు సీరియల్ టైంలో షూటింగ్ సెట్స్లో తను బాగా అరిచేవాడినని, అలాగే తన చేతిలోని సెల్ ఫోన్స్ని విసిరేసేవాడినని, అది చూసి తన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఆ సీరియల్ డైరెక్షన్ టీం అంతా వణికిపోయేదన్నాడు అమర్దీప్ చౌదరి. కానీ తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందనే విషయం ఆ సీరియల్ డైరెక్షన్ టీంకి చాలా బాగా తెలుసని అన్నాడు. ఇక తాను సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన మొరగని కుక్క లేదు, వాగని నోరు లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు, నా దారి నేను చూసుకుంటూ పోవాలి అన్న డైలాగ్కి తాను కట్టుబడి ఉంటానని అన్నాడు అమర్దీప్ చౌదరి. అలాగే తప్పు చేయనప్పుడు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరము, బాధపడాల్సిన అవసరము, అలాగే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు అమర్దీప్. ఇక ఒక్కప్పుడైతే ఇదివరకు తనకి తెలియక ఎంతోమందిని అవకాశాల కోసం రిక్వెస్ట్ చేసేవాడినని, అలాగే అవకాశాల కోసం ఎందరినో అడుక్కున్నానని, అవసరం లేకపోయినా కూడా ఎందరికో సమాధానాలు చెప్పానని, కానీ ప్రస్తుతం తనకు జీవితం పైన ఒక మంచి అవగాహన వచ్చిందని, ఎవరితో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తనకి చాలా బాగా తెలిసిందన్నాడు అమర్దీప్. ఇక ఆ ఇంటర్వ్యూలో, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళబోతుండడం వల్లనే జానకి కలగనలేదు సీరియల్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చిందట కదా అని అమర్దీప్ని ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్నను దాటేశాడు. తాను ప్రస్తుతం ఎంజాయ్ చేయడానికని గోవాకి వెళ్తున్నానని, గోవా నుంచి వచ్చాక బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడదామని చెప్పాడు అమర్దీప్. అయితే చెప్పాలంటే పలు ఇంటర్వ్యూలలో అమర్దీప్ ప్రవర్తన, మాట్లాడే విధానం కాస్త తేడాగానే ఉంటుంది. అలాగే తేజస్విని పెళ్లి విషయంలో కూడా కాస్త నోరు జారాడని చెప్పాలి అమర్దీప్. అలాగే ఇండస్ట్రీలో కొంతమంది అమర్దీప్కి పొగరు కాస్త ఎక్కువే అని అంటారు. తరచుగా అందరితో గొడవలకి దిగడం అమర్దీప్కి అలవాటని కూడా ఇండస్ట్రీలో కొంతమంది అంటూ ఉంటారు. ఇక ఇలాంటి కంటెస్టెంట్ కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే గొడవలు చాలా బీభత్సంగా ఉంటాయనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్లో ఇలా గొడవలు పెట్టుకునే వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇలా గొడవలు పెట్టుకునే వ్యక్తులని వెతికి మరీ బిగ్ హౌస్లోకి తీసుకొస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్మాతలు. ఇక అదే విధంగా కొన్ని సందర్భాల్లో వారి పద్ధతి నచ్చకపోతే మాత్రం వారిని బయటకి తోసేస్తారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా, నిజంగానే అమర్దీప్ చౌదరి కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళితే మాత్రం ఏం జరుగుతుందో చూడాల్సిందే. అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వెళ్తున్న విషయం మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కారంటే ఎప్పటికప్పుడు తాజా వీడియోలను మీరు వెంటనే చూడొచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం, అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.